హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చూస్తాము. అంటే ఇప్పుడు స్టాక్స్ వచ్చి కొద్దిగా మనకి చీప్గా దొరుకుతుంది. అంటే మార్కెట్ ఎప్పుడైనా తెలుసుకోండి, మార్కెట్ ఒక కరెక్షన్ ఉన్నప్పుడు ఒకలాగా చేయాలి, మార్కెట్ ఒక మంచి బుల్ వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టు మనం ట్రేడ్ చేయాలి. ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రేడ్ చేస్తేనే, ఇన్వెస్ట్ చేస్తేనే మనకి ఒక పర్ఫెక్ట్గా మన పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే కరెక్షన్లో ఎక్కడ ఒక స్టాక్ కొనాలి అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఈ ప్లేస్ రైటా, ఈ ప్లేస్ రైటా అని. బట్ ఇప్పుడు మనము మీకోసం కొన్ని స్టాక్స్ నేను పర్ఫెక్ట్గా ఒక్కొక్క స్టాకు ఎక్కడెక్కడ కొనాలి, అయితే దీనికి మీరు చేయాల్సిన పని ఏంటంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మనీ మేనేజ్మెంట్ అనేది ఉంటేనే ఈ స్టాక్స్ని మీరు అటెంప్ట్ చేయండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలాగంటే చూడండి, ఊరికి జస్ట్ ఒక పెన్ను పేపర్ కూడా పెట్టి మీరు జస్ట్ సింపుల్గా రాసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ వచ్చి ఒక 10 లాక్స్ క్యాపిటల్ ఉంది. దాన్ని మనము ఊరికి ఎగ్జాంపుల్గా చెప్పాను, ఒక 10 పార్ట్స్గా చేస్తున్నాము. 10 పార్ట్స్గా చేస్తే అప్పుడు మనము ఒక పార్ట్ని, 1 పార్ట్ని కూడా ఇప్పుడు చెప్పే దీని ఈ స్టైల్లో మీరు ఏం చేయాలంటే దాన్ని 3 పార్ట్స్గా చేయాలి. చూడండి, ఫస్ట్ 10 లాక్స్ని 10 పార్ట్స్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ 10 పార్ట్స్లో మనం 10 లక్షల్లో 1 లక్ష 10 స్టాక్లో పెడుతున్నాం. అప్పుడు ఒక స్టాక్లో 1 లక్ష రూపాయలు. ఆ 1 లక్ష రూపాయలని కూడా ఇప్పుడు డైవర్సిఫికేషన్ ఎలా చేయాలి, నేను చెప్పే దాంట్లో నేను 30% 30% 30% అంటే 3 టైమ్స్ ఆ ప్రైసెస్ వస్తే అక్కడక్కడ బై చేయాలి. లేకపోతే 50% చెప్పానంటే కరెక్ట్గా 2 50% మన క్యాపిటల్ ఉంచి, అంటే ఊరికి ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇది మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంటుందని నాకు తెలియదు, కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పీపుల్స్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉంటుంది, మనం జడ్జ్ చేయలేము ఎవరి దగ్గర ఎంత ఉంటుందని. నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను, మీరు దానికి తగ్గట్టు మీరు మీ పోర్ట్ఫోలియోని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు 1 లాక్ క్యాపిటల్ ఉంది, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 30% చెప్తున్నానంటే 3 పార్ట్స్ చేసుకొని ఫస్ట్ ప్రైస్లో 30%, సెకండ్ ప్రైస్లో 30%, థర్డ్ ప్రైస్లో 30%. అలా అంటే లేకపోతే ఫస్ట్ ప్రైస్లో 30 30, సెకండ్ ప్రైస్లో ఒక 40%, అలాగైనా చేసుకోవచ్చు. అది లేకపోతే 35 35 35, ఇలా కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్, అదేం పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. మళ్ళీ 2 పార్ట్స్ చెప్పానంటే 50% 50%. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి నీల్ కమల్. చూడండి, నీల్ కమల్ ఇప్పుడు 1830 ఉంది. చూడండి, 1836 ఉంది. ఇప్పుడు కొనొద్దు. నేను చెప్పే పాయింట్ 1780లో ఒక 35%. చూడండి, 1780లో ఒక 35%. తర్వాత 1405లో ఒక 35%. తర్వాత 795లో ఒక 35%. చూడండి, నేను 3 పార్ట్స్గా చెప్పాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనము జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేయాలండి. ఆ ప్రైస్ వచ్చేదాకా ఓర్పుతో ఉండి పర్ఫెక్ట్. చాలామంది చెప్తారు ఎక్కడికి వస్తుందిలే ఆ ప్రైస్ అని. మీకు అందరికీ మీరు చూసుంటారు మన సుమన్ టీవీలోనే డిసెంబర్ 29వ తారీఖున చాలా క్లియర్గా ఒక వీడియో పెట్టాను, అదానీ స్టాక్స్ ఈ లెవెల్స్లోనే బై చేయాలని చెప్పి. ఆ వీడియో కూడా వెళ్ళి ఎవరైనా చూడండి, ఎందుకంటే మనం ఈడెన్బర్గ్ ముందే మనం అదానీ స్టాక్స్ ఒక డౌన్ఫాల్ రాబోతుందని ముందే ఊహించి ఇక్కడికి రాబోతుందని ఆ ప్రైస్ కూడా క్లియర్గా చెప్పాను. కావాలంటే వెళ్ళి మీరు చూడండి, డిసెంబర్ 29వ తారీఖున అందరికంటే ముందు మనమే చెప్పున్నాం. అది మీరు కావాలంటే వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది ఆ వీడియో కూడా. అది ఇప్పుడు చూడండి, నీల్ కమల్ ఇది వచ్చి 2700 క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము మార్చ్ 25th
అండ్ 26th 2 డేస్ వర్క్షాప్. సీట్స్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీటెడ్. లాస్ట్ ఇప్పుడు ఒక 7 సీట్స్ ఉన్నాయి, 7 to 8 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ ఉండేది ఒక 7 to 8 సీట్స్ ఉన్నాయి. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ మీరు పూర్తి చేయాలి. తర్వాత రీసెంట్గా మనకి మన చెప్పించే స్ట్రాటజీస్ వచ్చి, ఒకటి బ్యాంక్ నిఫ్టీ, ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీకి మనకి ఒక ఎలా చెప్పాలంటే, మనల్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి మనది వితౌట్ ఇండికేటర్ ఫార్ములా, ఆ ఫార్ములాని గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి మనకు ఒక పేటెంట్ ఇచ్చారు, దానికోసం మనం చాలా కృషి చేశాము. అది కాబట్టి అది వచ్చి ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి జస్ట్ ఒక ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అది కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ ఛానల్లో కూడా ఆ వీడియో కూడా సెపరేట్గా పెట్టాను, వెళ్ళి చూసుకోవచ్చు. అది ఒక ఇంట్రాడే ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తున్నాం. తర్వాత బాటమ్స్ ఒకటి చెప్పిస్తున్నాము, ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి పర్ఫెక్ట్గా ఒక 2 స్ట్రాటజీ మనం చెప్పిస్తున్నాం. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో ప్యాషన్ కలిగిన వాళ్ళు, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. అది తర్వాత పాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మనం ఏ ప్రైజెస్ పెంచలేదు, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ సెషన్ హైదరాబాద్లో ఎప్పుడు జరిగినా కూడా ఒక 25% హైక్ కూడా ఉంటుందని జస్ట్ మనం ఆల్రెడీ ముందే చెప్పాము. అది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తర్వాత కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. March 25th and 26th ఐటీసీ కోయినూర్లో 2 డేస్ వర్క్షాప్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, నిపో బ్యాటరీ. చూడండి నిపో బ్యాటరీ, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 325 ఉంది, ఇప్పుడు కొనొద్దు. ఇది కూడా వచ్చి 35% 35% 35%. ఇది వచ్చి 288లో ఒక 35%, 252లో ఒక 35%, 197లో ఒక 35%. ఇది కూడా వచ్చి 244 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2002 నుంచి చూడండి 22 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సీలో ట్రేడ్ అవుతుంది. చూడండి ఈ స్టాక్ అంతా అంటే 20 సంవత్సరాల నుంచి రిటర్న్స్ ఇస్తూనే ఉన్నాయి ఇన్వెస్టర్స్కి. అందుకని మనం కూడా చూసి జాగ్రత్తగా ఏ స్టాక్స్ ఎలా రిటర్న్స్ ఇస్తుందని ఒక రీసెర్చ్ చేసి మనం చేయాలి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనం ఒక 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాము, వండర్ఫుల్ ప్రోడక్ట్స్. బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ, తర్వాత 21 డే స్టాక్స్ది. తర్వాత మన మీ అందరికీ తెలుసు మనము ఒక ఇన్వెస్ట్మెంట్ది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ లాంచ్ చేసాము. అంటే నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు, సార్ నా దగ్గర ఇన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి, ఇంత ఉన్నాయి, నాకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక 5 ఇయర్స్లో డబుల్ అయ్యే స్టాక్స్ రికమెండ్ చేయండి అని. అలాంటి వాళ్ళ కోసమే మనం ఒక వండర్ఫుల్ డిజైనింగ్ స్టాక్స్ మనం రికమెండ్ చేస్తున్నాము. ఇక్కడ మనం రికమెండ్ చేసే స్టాక్స్ వాళ్ళు చక్కగా కొనిపెట్టుకుంటారు, నెక్స్ట్ 5 ఇయర్స్లో అది డబుల్ అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు, వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే వాళ్ళు చక్కగా కొనిపెట్టుకొని ఆ డివిడెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మనం జస్ట్ రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ 5 ఇయర్స్లో వాళ్ళ మనం రికమెండ్ చేసిన స్టాక్స్ వాళ్ళ ప్రపోర్షన్ వాళ్ళు ఎంత పెట్టినా సరే వాళ్ళ అకౌంట్లో 50 లాక్స్కి 1 క్రోర్ అవుతుంది, అదే 5 క్రోర్స్ పెడితే 10 క్రోర్స్. ఇట్స్ డిఫెన్స్ అపాన్ వాళ్ళ ఎబిలిటీ. కాబట్టి ఆ ప్రోడక్ట్ కూడా మన దగ్గర చాలామంది తీసుకున్నారు. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.